హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భువనేశ్వర్లో చాలా పురాతనమైన లింగరాజు ఆలయానికి వచ్చాము. ఈ ఆలయం హోమ్ సిటీలో ఉంటుంది. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన పూజా ఐటమ్స్ ఇక్కడ తీసుకోవచ్చు, లేదు అంటే దేవాలయం లోపల కూడా మనకు పూజా ఐటమ్స్ దొరుకుతాయి. భువనేశ్వర్లో అతిపెద్ద ఆలయం ఇదే లింగరాజ ఆలయం. లింగరాజ అనగా లింగాలకు రాజు అని అర్థం. దేవాలయం అవసరది ఇలా ఉంటుంది. మొదటగా ఈ స్వామిని త్రిభువనేశ్వరుడిగా కొలిచేవారు. అప్పట్లో ఈ ఆలయం పూర్తిగా శివలింగంగా ఉండేది. తరువాత కాలంలో దీన్ని హరిహర క్షేత్రంగా మార్చారు. ఇందులో విష్ణు మహేశ్వరులు ఇద్దరినీ పూజిస్తారు. ఆ సమయంలోనే ఈ ఆలయాన్ని లింగరాజ ఆలయంగా పేరు మార్చారు. ఈ ఓల్డ్ సిటీని ఏకాంబర క్షేత్రం అని పిలుస్తారు. ఏకాంబర అంటే మామిడి చెట్టు అని అర్థం. ఈ లింగరాజ ఆలయంలోని శివలింగం మామిడి చెట్టు కింద స్వయంభూగా వెళుతుంది. అందుకే ఈ ప్రదేశానికి ఏకాంబర క్షేత్రం అని పేరు వచ్చింది. ఆలయం చాలా పెద్దది. లోపల చాలా ఆలయాలు ఉన్నాయి. మనం నిదానంగా దర్శనం చేసుకుని రావచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఈ ఆలయం ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇదే ఆలయం ప్రధాన ద్వారం సింహద్వారం. పక్కనే లాకర్ ఉంటుంది, స్లిప్పర్స్ ఫోన్ పెట్టుకోవచ్చు. భువనేశ్వర అనే పేరు త్రిభువనేశ్వర నుంచి వచ్చిందట. త్రిభువనేశ్వర అంటే ముల్లోకాలకి ప్రభువు అని అర్థం. ఈ కోనేరుని నిర్మించింది. చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశం శివుడికి చాలా ఇష్టమని పార్వతీదేవితో చెప్పారట. అవుట్ సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ షేర్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.